ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు గుండెనెప్పతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించారు ఆయన తమిళంలో వడా చెన్నై కాకా కాక వేటయాడు విలయాడు తదితర చిత్రాల్లో నటించారు తెలుగులో సాంబా చిరుత టక్ జగదీష్ ఘర్షణ సాహసం శ్వాషగా సాగిపో లాంటి పలు దక్షిణాది సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ప్రారంభించిన డేనియల్ చిట్టీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు మలయాళంతో కలిపి దాదాపు నలభై సినిమాల్లో నటించారు ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు డేనియల్ బాలాజీ తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి డైరెక్టర్ కావాలని ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డారు మరోవైపు డేనియల్ బాలాజీ హఠాన్ మరణం చెందిన తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రస్తుతం బాలాజీ సజీవంగా లేకపోయినా ఆయన చేసిన పనితో లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు బాలాజీ అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్లో తన పేరును నమోదు చేసుకున్నారు ఇప్పుడు ఆయన మరణం తర్వాత డేనియల్ కళ్ళను అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది భద్రపరిచి మరో ఇద్దరికి చూపు ఇచ్చేందుకు సహాయపడ్డారు తిరువాయన్మూర్లోని బాలాజీ నివాసంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు